తనకైతే తెలంగాణ 10 ఏళ్ళు పూర్తి చేసుకుంటా ఉంది. మిమ్మల్ని మొదటిసారిగానే తెలంగాణ ఉద్యమంలోనే ఉస్మానియా వేదికగా చూడడం జరిగింది. 10 ఏళ్ళ పండుగ గట్టిగా జరుపుకోవాలని చెప్పేసి మొన్ననే తెలంగాణ ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకొని పరేడ్ గ్రౌండ్స్లో పనులు స్టార్ట్ చేసింది సార్. ఈ 10 ఏళ్ళ పండుగకు సంబంధించిన విషయంలో ఒక తెలంగాణకి ఆంధ్ర వాళ్ళు పూర్తి స్థాయిలో ఇక్కడ భవనాలు వదిలేసి వెళ్ళిపోవడమే మిగులుతుందా, నిజంగానే ఈ 10 ఏళ్ళలో అంత ఆదాయం సంపాదించుకునేటువంటి తెలంగాణ కనబడుతుందా సార్? అయితే 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడే సందర్భంలో మనము కొన్ని విషయాలని విహంగ వీక్షణం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎప్పుడైనా. అంటే చరిత్ర తనకు తానుగా ఎప్పుడు మారదు. చరిత్ర ఎప్పుడైనా ప్రజలు పోనీకతో దాన్ని ముందుకు తోస్తూ ఉంటారు. దాన్ని మార్క్సిస్టు పరిభాషలో చెప్పవలసి వస్తే ఉత్పత్తి శక్తులు ఉత్పత్తి సంబంధాలను మార్చుతాయని చెప్తారు. అట్లా చూసినప్పుడు తెలంగాణ సమాజంలో కూడా గత 60 సంవత్సరాల కిందటి నుంచి తెలంగాణ ప్రజలు యాతనబడి సంఘర్షణ పడి సంవాదానికి దిగి పోరాటం చేసి ఎందరో అమరత్వం పొంది తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. అంటే ఒక కొత్త చరిత్ర క్రియేట్ కావడానికి కొందరి ప్రాణత్యాగం అవసరం వచ్చింది. అంటే చరిత్ర ఎప్పుడైనా సరే మనుషులే తోస్తారు అనడానికి ఇది ఉదాహరణ. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 10 ఏళ్ళలో కూడా ప్రజలు ఈ చరిత్రని సుసంపన్నంగా మార్చడానికి, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సారవంతంగా మార్చడానికి వివిధ స్థాయిల్లో తమ ఆకాంక్షని వ్యక్తం చేస్తూ ఉన్నారు. సరే, వ్యక్తం చేసినా కూడా గతంలో ఉన్న పాలకులు వారికి ఉండే వైఖరి వలన, వారి అభివృద్ధి నమూనా వలన, ప్రపంచ బ్యాంకు నిర్దేశిత లేదా పెట్టుబడిదారుల నిర్దేశిత అభివృద్ధి నమూనా కలిగి ఉంటారు పాలకులు ఎవరైనా. కనుక భూస్వామ్య సమాజానికి సంబంధించిన అవశేషాలు కలిగి ఉన్న గత పాలకులు పెట్టుబడిదారి ఆర్థిక అభివృద్ధి నమూనాను కలిగి ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజలు కోరుకున్న పద్ధతిలో వారి ఆకాంక్షలు నెరవేరే విధంగా పాలన సాగించలేదనేది మనకి కొన్ని ఉదాహరణలు బట్టి అర్థమవుతూ ఉన్నది. సేమ్ టైం ఆ సందర్భం 10 సంవత్సరాలు ప్రజలు ఎదుర్కొన్నారు కనుక మొన్నటి ఎన్నికల్లో తమ నిరసనని తమ అసమ్మతిని ప్రకటించారు. ప్రకటించి అధికార పక్షాన్ని ఒకదానికి ఎక్కువ సీట్లు, ఒకదానికి తక్కువ సీట్లు. అయితే ఎక్కువ తక్కువలు చాలా పెద్ద వేరియేషన్ ఉన్న సందర్భం కూడా ఏమి లేదు. అంటే ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే ఉన్న పాలకులు సరిగ్గా లేరు కనుక ఇంకొక పాలకుడు అవే తప్పులు చేయకుండా ఈ తెలంగాణ సమాజాన్ని పునర్నిర్మించే క్రమంలో ఆ పునర్నిర్మాణం అనే మాటలో ప్రజాస్వామిక పునర్నిర్మాణ అనే భావన ఉండాలి అనే ఆకాంక్ష మొన్న 5 నెలల కిందట తెలంగాణ ప్రజలు వ్యక్తం చేశారు. సో ఇట్లా చూసినప్పుడు అసలు తెలంగాణ అని మనము ఆ రోజుల్లో ఎట్లా ఉండాలని కోరుకున్న ఉద్యమం జరుగుతున్న రోజుల్లో, అంటే మనకి ఒక ఛత్తీస్గఢ్ లాగా, ఒక జార్ఖండ్ లాగా, లేదా ఒక ఉత్తరాంచల్ లాగా కేవలం భౌగోళిక రాష్ట్రం ఏర్పడాలి అన్నంత మాత్రమే ఇక్కడి ప్రజలు కోరుకోలేదు. ఎందుకంటే ఇక్కడి ప్రజల పోరాటం చాలా సుదీర్ఘ కాలం జరిగింది. ఇక్కడి పోరాటంలో నక్సలైట్ భావజాలం కలిగిన వాళ్ళు ఉన్నారు, కాంగ్రెసు భావజాలం కలిగిన వాళ్ళు ఉన్నారు, కమ్యూనిస్టు భావజాలం కలిగిన వాళ్ళు ఉన్నారు, టీఆర్ఎస్ భావజాలం కలిగిన వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా సంఘు పరివార భావజాలం కలిగిన వాళ్ళు ఉన్నారు. అన్ని రకాల భావాలు కలిగినటువంటి వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి ఉన్నారు. ఉండటం మూలంగా ఏంటంటే ఇన్ని రకాల భావాలు ఎవరి పర్స్పెక్టివ్లో వాళ్ళు తెలంగాణ సమాజాన్ని చూశారు, అర్థం చేసుకున్నారు, విశ్లేషించారు. అందుకే ఆ రాష్ట్రాలు ఏర్పడినట్లుగా కేవలం భౌగోళిక రాష్ట్రాలు మాత్రమే ఏర్పడాలని ఇక్కడ కోరుకోలేదు. మొదటి నుంచి తెలంగాణ జనసభ 1998లో ఏర్పడినప్పుడు మేము తెలంగాణ జనసభ సభ్యులుగా, తర్వాత తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్ మేము విద్యార్థులుగా ఏర్పాటు చేసుకున్నప్పుడు, తెలంగాణ కళాసమితి ఏర్పడి బెల్లిలలిత లాంటి వాళ్ళు దాంట్లో నాయకులుగా ఎదిగి అమరులైన ఒక సందర్భం నుంచి మేము చాలా స్పష్టంగా ప్రజాస్వామిక తెలంగాణ, ప్రజాస్వామ్య తెలంగాణ అని మాట్లాడుతూ వచ్చాము ఎప్పుడైనా. ఇప్పుడు ఎంత విచిత్రం అంటే ముఖ్యమంత్రి ప్రజాస్వామిక తెలంగాణ అంటున్నారు రేవంత్ రెడ్డి గారు. ఆయన ఎన్నికల ముందు 1 సంవత్సర కాలం అధికారంలోకి వచ్చినాక కూడా ఎన్నికల ముందు ఎన్నికల కోసం ఓట్ల కోసం అంటున్నాడేమో అనుకున్నాను నేను. కానీ ఆయన మొదటి శాసనసభ సమావేశాల్లో కూడా అదే మాట మాట్లాడాడు. నిన్న ఏదో పాటకు సంబంధించిన కూర్చున్నప్పుడు కూడా అదే మాట్లాడాడు. అంటే ఆయన ప్రజాస్వామిక తెలంగాణ అని మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి. ఈ మాటని
1998 జూలై 4వ తారీఖు నాడు తెలంగాణ జనసభ ఏర్పడినప్పుడు, ఆకుల భూమయ్య గారి నాయకత్వంలో ఆ సంస్థ ఏర్పడినప్పుడు ఆ సంస్థ ప్రజాస్వామిక తెలంగాణ అనే నినాదాన్ని ఇచ్చింది. ఏమిటి తెలంగాణ? తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం అంటే మీరు ప్రారంభంలో అన్నట్లు ఇక్కడ ఉన్న ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన అధికారులు వెళ్ళిపోయి, కొందరు ఉద్యోగులు వెళ్ళిపోయి, లేదా కొన్ని భవనాలు వదిలేసి వెళ్ళిపోయి, ఆంధ్ర ప్రాంతంలో ఉన్న రెడ్లు, ఆంధ్ర ప్రాంతంలో ఉన్న వెలమలు, ఆంధ్ర ప్రాంతంలో ఉన్న కమ్మొళ్ళు అధికారాన్ని వదిలేసి తెలంగాణ ప్రాంతంలో ఉన్న రెడ్లు, తెలంగాణ ప్రాంతంలో ఉన్న వెలమలు, తెలంగాణ ప్రాంతంలో ఉన్న కమ్మలు, తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఆధిపత్య వర్గాలు అధికారంలోకి రావాలని మేము కోరుకోలేరా? మేమే కాదు ప్రజలు ఎవరు కోరుకోలే. కనుక భౌగోళిక తెలంగాణ అనే మాట ఆనాడు చర్చలో ఉన్న మాట వాస్తవమే కానీ సమాంతరంగా ప్రజాస్వామిక తెలంగాణ, ప్రజా తెలంగాణ అనే మాట ఉన్నది. మేము ప్రజాస్వామిక తెలంగాణ అంటే కేశవరావు జాదవ్ గారు లాంటి వాళ్ళు, ఆ రోజు తెలంగాణ ఐక్యవేదిక ఉండేది, దానికి హనుమానులు గారు నాయకులుగా ఉండేవాళ్ళు, విమలక్క వాళ్ళు కూడా అందులో భాగంగా ఉండేవాళ్ళు, వాళ్ళు ప్రజా తెలంగాణ అన్నారు. విమలక్క వాళ్ళు, మేము ప్రజాస్వామిక తెలంగాణ అన్నాం. మా రోజు మీరన్న సామాజిక తెలంగాణ అన్నాడు. తెలంగాణ కోసమే ఆయన తెలంగాణ మహాసభని ఏర్పాటు చేసి, ఇవాళ వి ప్రకాష్ ఉన్నాడు టీఆర్ఎస్లో భాగంగా ఉండి ఆయన మాట్లాడుతూ ఉంటాడు, ఆయన తెలంగాణ మహాసభకి కన్వీనర్గా పనిచేశారు. ఆ రోజుల్లో ఆయన నాయకత్వంలో తెలంగాణ మహాసభ సామాజిక తెలంగాణ అన్నది. అంటే ఇక్కడ మూడు రకాల అభిప్రాయాలు వచ్చాయి, ప్రజాస్వామిక తెలంగాణ, ప్రజా తెలంగాణ, సామాజిక తెలంగాణ. సేమ్ టైం మందకృష్ణ మాదయ్య గారు 2001లో సైకిల్ యాత్ర చేశాడు మొత్తం తెలంగాణ అంతా. ఆ సైకిల్ యాత్ర చేసినప్పుడు ఆయన తెలంగాణకు ఐకాన్ ఎవరంటే ఐలమ్మ తెలంగాణకు ఐకాను అని పెట్టి 2001లో ఒక 6 నెలలు సైకిల్ యాత్ర చేశాడు. ఆయన ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేశాడు అప్పుడు, అందులో కూడా ఆయన ప్రజాస్వామిక తెలంగాణ అన్నాడు. అంటే ఇంతమంది సమూహాలు తెలంగాణ ప్రజాస్వామికంగా ఉండాలని కోరుకున్నారు.